అబద్ధాలు అవినీతిలో నిండా మునిగిపోయినటువంటి ప్రభుత్వం ఇది. అబద్ధాలు అవినీతి నిండా మునిగిపోయినటువంటి ప్రభుత్వం ఇది. డాష్ బోర్డా డ్రామా బోర్డా అర్థం చేసుకోవాలి. ఏంటండి పరిపాలన తీర్థనులు? నేను అన్నాను అబద్ధాలు అవినీతి అన్నాను. ఈ డాష్ బోర్డు మీకు సమాధానం. రియల్ టైం గవర్నెన్స్ అంటారు. ఏం గవర్నెన్స్ అండి? ఇచ్చిన మంత్రికి ఎవరికి కూడా విలువలు లేవు. ఏ మంత్రి వాడి యొక్క ఉద్యోగాలు వాళ్ళు నిర్వర్తించే పరిస్థితి లేదు. అంతా కూడా తండ్రి కొడుకులే పరిపాలనే సాగుతుంది తప్ప కేంద్రీకృతమైనటువంటి పరిపాలన, కేంద్రీకృతమైనటువంటి అమరావతి అభివృద్ధి. కానీ అవినీతి ఏమో కింద స్థాయి దాకా విచ్చలవిడిగా కొనసాగుతుంది. అభివృద్ధి ఏమో అమరావతి అంటారు. ఈయనెవరో యూనిఫామ్ తయారు చేస్తాడు. ఈయన యూనిఫామ్ తయారు చేస్తాడు. ఆఫ్కో చేయడం ఈయనకి డ్రెస్సులు కుట్టిస్తేనే దీంట్లో వచ్చినటువంటి కమిషన్ కానీ మీరు చూసినట్లయితే ఇంచుమించు లేదంటే నోట ఓన్లీ డ్రెస్సులు కుట్టిస్తేనే కమిషన్ చూస్తే 15 కోట్లు డ్రెస్సులు కుట్టించింది దాంట్లో. ఇంకా ఆఫ్కోలో బట్టలు కొన్న దాంట్లో నామ్స్ విరుద్ధం. వెంటనే ఈ ఆఫ్కోకి సంబంధించినటువంటి జీవో తప్పులు తడక జీవోని రద్దు చేసి పిల్లలకు అందరు కూడా నాణ్యమైనటువంటి గుడ్డతో మన రాష్ట్రంలో నేర్చేటువంటి గుడ్డతో కింద స్థాయిలో పేరెంట్ కమిటీల ద్వారా ఈ యొక్క స్టిచ్చింగ్ని ఆదులు తీసుకుని ఎక్కడికక్కడే కుట్టించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది కింద పిల్లవాడు తొడుక్కునేటప్పటికి ఆరు మాసాలు క్లాసులు అయిపోతాయి. రియల్ టైం గవర్నెన్స్. దానివల్ల ఒక పెద్ద 100 కోట్లతో అక్కడ ఒక పెద్ద అద్భుతమైన బిల్డింగ్లో అన్ని కంప్యూటర్లు పెట్టేసారు. అందరికీ అదే చూపిస్తూ ఉంటారు భారతదేశం వ్యాప్తంగా. ఈ బట్టలు మాత్రం 6 నెలలకు ఇస్తున్నాం కిందకి. ఇదేనండి రియల్ టైం గవర్నెన్స్ అంటే? ఆయన అసెంబ్లీలో మాట్లాడి మోడీ గారికి అభినందనలు తీర్మానం చేసినటువంటి ఆయన మాట్లాడిందే ప్యాకేజ్ అంటే ఏంటి? రాజశేఖర రెడ్డి కొడుకుని ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక సీనియర్ ముఖ్యమంత్రి. ప్యాకేజ్ తీసుకొస్తే ఎదురు మాట్లాడతావా? ప్యాకేజ్ తీసుకొస్తే ఎదురు మాట్లాడతావా? అద్భుతంగా ఉందా తీర్మానం చేసి